సార్ కిండర్ గార్డెన్ లో చూస్తే పిల్లలు చాలా మటుకు మిర్రర్ ఇమేజెస్ రాస్తూ ఉంటారు. సో ఈ ప్రాబ్లం పేరెంట్స్ ఎలా రెక్టిఫై చేయాలి? చిన్న పిల్లలకి 7-8 సంవత్సరాల లోపు పిల్లలకి ఎడమ వైపు నుంచి కుడివైపుకి, కుడివైపు నుంచి ఎడమ వైపుకి తెలియదు కరెక్ట్గా. మైండ్ హ్యాండ్ కోఆర్డినేషన్లో కొంచెం పూర్గా ఉంటాయి వాళ్ళకి, ఆ కోఆర్డినేషన్ పూర్గా ఉంటుంది. అందుకని దీన్ని మిర్రర్ ఇమేజెస్ లేదా రివర్సల్స్ అంటారు. ఓకే, ఇది దాదాపుగా 8 ఏళ్ల వరకు చాలా మందికి ఉంటుంది. కొంతమంది కొంచెం ఏజ్ పెరిగాక కూడా ఉంటుంది, కొంతమంది సాల్వ్ చేసుకుంటారు. 8-9 ఏళ్ల తర్వాత కూడా ఉంటే ఒక ఎక్స్పర్ట్ ని కలవాలి. థెరపిస్టులు ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు, అకాడమిక్ కౌన్సిలర్స్, లేకపోతే స్లో లెర్నర్స్ ని డీల్ చేసే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. డిస్లెక్సియా, డిస్గ్రాఫియా అంటే ఏంటి, ఇలా రాసే వాళ్ళని స్లో లెర్నర్స్, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా ఐడెంటిఫై, ఒక సింప్టమ్ ఉండొచ్చు. ఇలా మిర్రర్ ఇమేజెస్ 8-9 ఇయర్స్ తర్వాత కూడా ఉంటే డిస్గ్రాఫియాలో ఇది ఒక సింప్టమ్ అన్నమాట. కానీ ఇది అందరికీ ఉండే మామూలు ప్రాబ్లమే, మీకు నాకు కూడా ఉండే ఉంటుంది. అది ఆటోమేటిక్ గా సాల్వ్ అయిపోతుంది. అంటే ఆ పట్టు వస్తుంది మనకి, ఇది ఎడమ వైపు, ఇది కుడి వైపు అని తెలుసుకునే ఆ బ్రెయిన్ వచ్చేసినప్పుడు అది ఆటోమేటిక్ గా సాల్వ్ అయిపోతుంది. మనం మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండడం వల్ల టీచర్ కానీ మదర్ కానీ దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఇది తప్పు అని ఐడెంటిఫై చేసి చెప్తూ ఉంటే దే కెన్ సాల్వ్ దేర్ ప్రాబ్లమ్. yes, అలా ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసినప్పుడు ఆరో మార్కులు రాసి చెప్పాలి, ఇది ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి అని. ఒక ఒక అక్షరం రాసి దాని మీద ఆరో మార్కులు రాసి చూపిస్తే, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమన్నా మాకు బికి డికి డిఫరెన్స్ అలాంటివి, ఎంబి డబ్ల్యూకి డిఫరెన్స్ ఇలాంటివి ఏమన్నా చూపించగలుగుతారా? నేను చూపిస్తాను. దానికంటే ముందు చేతిని ఇలా పెడితే, ఒక మదర్ గానీ ఒక ప్రైమరీ టీచర్ గానీ ఇలా పెట్టి చూపిస్తే సులభంగా అర్థం అవుతుంది. ఇది ఒక లైన్, ఇది ఒక బల్బ్, ఇది బి, ఇది ఒక బల్బ్, ఇది ఒక లైన్ డి. తంబు వరకు మీరు చూస్తే ఇది అక్షరం బి లాగా ఉంటుంది. మీరు దీని మీద ఒక అక్షరం లాగా వేస్తే స్మాల్ లెటర్, కరెక్ట్ గా స్మాల్ లెటర్ బి, స్మాల్ లెటర్ డి, ఇలా వెంటనే అర్థమైపోతుంది. ఇక్కడ రాసుకుని చూపించాలి పిల్లలకి, సో దట్ దే కెన్ ఈజీ, వాళ్ళకి వాళ్ళే చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ ఎడమ చేయి బి లాగా, ఈ కుడి చేయి డి లాగా కనిపిస్తుంది. ఇటువైపు నుంచి చూస్తారు, ముఖం ఇటువైపు ఉంది కాబట్టి. సో మీరు చూపించేటప్పుడు ఇక్కడ ఒక చిన్న స్టిక్కర్ గానీ ఒక ఫ్లాష్ కార్డ్ గానీ ఇలా ఒక చిన్న ఇలా పేస్ట్ చేసి ఇలా చూపిస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. బెడ్ అనే ఒక వర్డ్ రాయించాలి. బెడ్ అనేది తల, తల దగ్గర తలదిండి ఉంటుంది, కాళ్ళ దగ్గర ఫ్లాట్ గా ఉంటుంది. సో ఇది బి, ఇది డి. సో ఇక్కడ నుంచి నేను ఇలా పడుకున్నాను, ఒక బెడ్ అనే ఒక షేప్ ఇలాంటివి. అలాగే బిని బ్లూ కలర్ లో, డిని రెడ్ కలర్ లో రాసి వేరే కలర్ లో ఈ రాయాలి. సో బెడ్ సో బ్లూ కలర్ లో ఉండే వాటితో బిని స్టార్ట్ చేయాలి. ఏ అక్షరం రాస్తున్నారు దాన్ని పలికించాలి. బ్లూ, బెడ్, బ్యాగ్, పలికిస్తూ రాయిస్తూ ఉండాలి. అలాగే డితో పలికిస్తూ రాయించాలి. డే, డిఏవై డే. అలాగే సో ఫస్ట్ మెల్లమెల్లగా ఒక్కొక్క అక్షరంతో నేర్పించి సెకండ్ డే, థర్డ్ డే రెండు అక్షరాలతో కాంబినేషన్. సో బి వచ్చి దాని తర్వాత డి వచ్చేలాగా, దాని తర్వాత డి వచ్చి దాని తర్వాత బి వచ్చేలాగా. సో రెండు కాంబినేషన్ లో 2-3 సార్లు వచ్చేలాగా అలా చేస్తే వితిన్ 21 డేస్ ప్రాక్టీస్ అనేది వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉందో అది మేజర్ గా కాన్సన్ట్రేట్ చేసి రిపీటెడ్ గా అదే ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటే పిల్లలకి ఈజీగా వస్తుంది అని అంటారు. ఓకే, ఫైన్. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఈ రాసేటప్పుడు చిన్న చిన్న 3-లెటర్ వర్డ్స్ కానీ 2-లెటర్ వర్డ్స్ కానీ పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వకుండా రాస్తారు. అది ఒక పెద్ద వర్డ్ వచ్చింది అనుకోండి, దాన్ని ఎలా స్ప్లిట్ చేయాలి, ఎలా చదవాలి, ఎలా రాయాలి, 3 ప్రాబ్లమే ఉంటుంది పిల్లలకి. దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇది డైరెక్ట్ గా హ్యాండ్ రైటింగ్ ఇష్యూ కాదు, ఇది లాంగ్వేజ్ ఇష్యూ. హ్యాండ్ రైటింగ్ వచ్చేటప్పటికి ఎక్కువ లెంగ్త్ ఉన్న పదాలు మనం బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా రాయాలి అనేది మనం మెల్లగా 2-లెటర్ వర్డ్స్ నుంచే తీసుకోవాలి. పలికించడంలో కానీ రాయించడంలో కానీ ఎస్ఓఎన్ అని ఇచ్చారనుకోండి సులభంగా రాస్తారు. ఓఎన్ఈ 1 అని ఇచ్చి 3 లెటర్స్ పెంచుతాం. మళ్ళీ అలాగే 4 లెటర్స్ ROOM రూమ్ అని ఇస్తాం. అట్లా నెంబర్ ఆఫ్ లెటర్స్ పెంచుతూ రాయించేటప్పుడు కూడా నెంబర్ ఆఫ్ లెటర్స్ గ్రాడ్యువల్ గా పెంచాలి. ఓకే, పెంచితే ఆ ప్రాబ్లం నుంచి అధిగమించవచ్చు. సో సార్, వాట్ ఆర్ ద మేజర్ కాజెస్ ఫర్ దిస్ బ్యాడ్ ప్రాబ్లం? ప్రాబ్లం రావడానికి నేను ఒక సొల్యూషన్ అయితే చెప్పానండి, టిప్ అని ఒకటి కనిపెట్టాను నేను. ఓకే, టిఐపి టిప్. టీ అంటే టెక్నిక్స్, ఐ అంటే ఇంట్రెస్ట్, పి అంటే ప్రాక్టీస్. ఎవరికి హ్యాండ్ రైటింగ్ అప్ టు ద మార్క్ లేకపోయినా ఖచ్చితంగా టెక్నిక్స్ లోనో ఇంట్రెస్ట్ లోనో ప్రాక్టీస్ లో మాత్రమే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, కొంతమందికి ఇంట్రెస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి, మదర్ దగ్గర అంత టైం ఉండదు, బుక్ లో కరెక్ట్ గా టెక్నిక్స్ ఉండవు, లేకపోతే మదర్ కో టీచర్ కో కరెక్ట్ గా టెక్నిక్ తెలియదు. కొంతమందికి టెక్నిక్ బాగా తెలుసు, పిల్లవాడికి ఇంట్రెస్ట్ లేదు. చాలా చోట్ల టెక్నిక్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వీళ్ళు అస్సలు ప్రాక్టీస్ చేయరు బికాస్ ఆఫ్ ద టెలివిజన్స్ కానివ్వండి, లేకపోతే అదర్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ వల్ల. ఎక్కడైతే ఈ 3ని మనం జస్టిఫై చేయగలుగుతామో, 3ని ఒకేసారి జస్టిఫై చేయించేలాగా ప్లాన్ చేయగలుగుతామో, చెప్పే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా తెలియాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేలాగా మనం మోటివేట్ చేయాలి,
కనీసం 21 రోజులు ప్రాక్టీస్ చేయించాలి కంటిన్యూస్గా. ఓకే, సో దీంట్లో మనం ఒక పేరెంట్ కానీ ఒక టీచర్ కానీ గమనించాలి వీళ్ళకి టెక్నిక్స్లో లోపం జరుగుతుందా, ఇంట్రెస్ట్లోనా, ప్రాక్టీస్లోనా. ఓకే, ఆ ఏరియాని ఐడెంటిఫై చేసి అక్కడ మనం సొల్యూషన్ ఇవ్వగలిగితే ఎవ్రీబడి కెన్ రైట్ రైట్. నా ఫేవరెట్ కొటేషన్ కూడా అదే, WRITERIGHT, రైట్ రైట్. సో టు మేక్ ఎ చైల్డ్ టు రైట్ రైట్, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దీస్ త్రీ థింగ్స్ ప్యారలలీ. ఓకే, నైస్ సార్. రియలీ అంటే ఇది ప్రాక్టీస్లో పెడితే డెఫినెట్గా ఎవరైనా ఓవర్కమ్ అవ్వచ్చు. అండ్ సార్, ఇప్పుడు ఫస్ట్ ఆ చైల్డ్కి ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేసేది టీచర్. సో టీచర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి ఎలాంటి గైడ్ లైన్స్ ఇవ్వాలి? టీచర్ ఫస్ట్ రీజనబుల్లీ లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ బోర్డు మీద రాయాలి. యాక్టివ్గా రాయాలి. తర్వాత పిల్లలకి చెప్పేటప్పుడు ఆ హ్యాండ్ రైటింగ్ నోట్బుక్స్లో లేకపోతే ఇంగ్లీషో సైన్సో సోషల్ స్టడీస్ నోట్బుక్స్లో విత్ డ్యూ అపాలజీ ఫర్ ఆల్ ద టీచింగ్ ఫ్రెటర్నిటీ, జనరలీ వాళ్ళు రాసే మాటలు రెండే రెండు రాస్తారు, రైట్ నీట్లీ లేదా ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్. ఇవి రెండు వేగ్ స్టేట్మెంట్స్ అండి, వీటిలో అర్థమే లేదు. ఓకే, అలా రాసే పిల్లవాడు ఒక 3 సంవత్సరాల నుంచో 10 సంవత్సరాల నుంచో ఒక విధంగా రాస్తూ ఉంటే సడన్గా ఒక టీచర్ వచ్చి రెడ్డింగ్ పెన్ తీసుకుని రైట్ నీట్లీ అంటే ఎలా బాగా రాయగలుగుతారు? సడన్గా ఆ రోజు ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్ అంటే ఎలా ఇంప్రూవ్ చేసుకుంటాడు? వాడు బుర్రగోకుంటాడు, నాకు వచ్చింది ఇదే కదా, మా టీచర్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది నా మీద అనేసి. అలా కాకుండా అదే ప్లేస్లో ఎక్కడ ప్రాబ్లం చేస్తున్నారు, టీ మీద హారిజెంటల్ని ఎలా చేస్తున్నారు, మై రాసినప్పుడు వై చివరిలో ఎలా తప్పులు చేస్తున్నారు, ఐ మీద సర్కిల్స్ చేస్తున్నారా, డాట్ చేస్తున్నారా, లెటర్స్ రైట్ సైడ్కి బెండ్ అవుతున్నాయా, లెఫ్ట్ సైడ్ బెండ్ అవుతున్నాయా, పేపర్ మీద హెవీ ప్రెజర్ ఉందా, లైట్గా ఉందా, లెటర్స్ మధ్యలో స్పేసెస్ తక్కువ ఉందా, మరీ ఎక్కువైపోయిందా అని ఖచ్చితంగా టీచర్కి అయితే తెలుస్తాయి. ఏ ప్రాబ్లం చేస్తున్నారో గమనించి అక్కడ అండర్లైన్ చేసి దాన్ని మార్జిన్లోనూ ఇంకొక చోట కరెక్ట్ సొల్యూషన్ కూడా అక్కడ రాయాలి. మెల్లమెల్లగా నేను స్పాన్ ఆఫ్ టైం ఒక 2-3 మంత్స్లో ఒక్కొక్కటి సాల్వ్ చేయడం ద్వారా అట్ ద ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ యూ కెన్ మేక్ ష్యూర్ దట్ ఆల్ యువర్ చిల్డ్రన్ విల్ రైట్ రైట్. అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను టీచర్స్ ఏం చేయాలంటే ఆ సబ్జెక్ట్ బాగా చెప్పేసి అర్థమయ్యేలాగా చెప్పేసి వాళ్ళు పిల్లలు ఆన్సర్స్ చాలా బాగా ఆన్సర్ బుక్లో రాయగలిగేలాగా చేయడం టీచర్కి 50% డ్యూటీ అయిపోయినట్టు. రిమైనింగ్ 50% ఏంటంటే మీరు చెప్పిన సబ్జెక్టు వాళ్ళు మంచి హ్యాండ్ రైటింగ్లో రాసేలాగా చేయడం కూడా టీచర్ యొక్క బాధ్యత. అది రిమైనింగ్ 50%. ఈ రెండింటిని ప్యారల్గా చూసుకుంటేనే యువర్ ఎ పర్ఫెక్ట్ టీచర్. సో సూపర్ సార్, నిజంగానే రైట్ నీట్లీ అని రాస్తారు తప్ప వాడు ఎక్కడ తప్పు చేశాడు అనేది మాత్రం పాయింట్అవుట్ చేయరు.